రాష్ట్రంలో ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తుంది ప్రభుత్వం. దీనిలో భాగంగా కాలేజీల్లో వసతులపై కార్మిక ఉపాధి శాఖ అధికారులతో సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. కాలేజీల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ అప్గ్రేడ్ చేయాలన్నారు. ఐటీఐలో సిలబస్ మార్పునకు కమిటీ నియమించి నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ సెక్రటరియేట్ నుంచి యాదగిరి లైవ్లో ఉంది సార్. యాదగిరి, సీఎం రివ్యూపై అప్డేట్స్ ఏంటి? సచివాలయంలో కార్మిక ఉపాధి శాఖ పైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎస్ శాంతికుమార్ తో పాటు పలువురు ఆ శాఖకు రిలేటెడ్ గా ఉన్నటువంటి ఉన్నత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఈ ఐటీఐలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీఐలు ఎన్ని ఉన్నాయి, సో నియోజకవర్గాల వారిగా వీటన్నింటి లెక్కలు కూడా తీయాలని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అయితే ఇప్పుడున్నటువంటి ఐటీఐలకు సంబంధించి ఇప్పటికే ఈ ఐటీఐలన్నింటినీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా తీర్చిదిద్దుతాము, వాటిని కూడా మార్చుతామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ఇక ఉన్న ఐటీఐలన్నింటినీ కూడా అప్గ్రేడ్ చేసే పనులు అధికారులు పడ్డారు. అయితే దానికి అనుగుణంగానే ఏదైతే ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఇప్పుడున్నటువంటి కంపెనీలు ఉన్నాయో, ఆ కంపెనీలకు అనుగుణంగా సెంటర్ ఈ సిలబస్ ఉండాలి, ఐటీఐలో సిలబస్ ఉండాలి. ఆ దిశగా అధికారులు ఆలోచించాలి. సపరేట్గా దీని మీద ఓ కమిటీని వేసి ఆ కమిటీలో ఏదైతే నిపుణులు ఉంటారో నిపుణుల సలహా సూచనలు తీసుకొని ఆ సిలబస్ను తయారు చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు ఈ ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా అక్కడ చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఆ దిశగా స్కిల్స్ ఉండే విధంగా సిలబస్ కూడా ఆ విధంగానే ఉండాలని చెప్పేసి అధికారులకు సూచించారు. ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. తర్వాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలు, తర్వాత ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించి ప్రతి విద్యార్థి కూడా చదువుకునే ప్రతి విద్యార్థి కూడా ఆ స్కిల్స్ ఆ కంపెనీలకు అనుగుణంగా స్కిల్స్ ఉండే విధంగా ఆ విద్యార్థులను తయారు చేయాలి, తీర్చిదిద్దాలి. ఆ విధంగానే సిలబస్లు కూడా ఉండాలని చెప్పేసి ఇప్పటికే దీని మీద కసరత్తు కూడా చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో అధికారులకు ఈ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకు ఏమవసరము, సో ఈ అడ్వాన్స్ ఈ ఐటీఐలన్నింటి కూడా అడ్వాన్స్ సెంటర్స్గా మారుస్తున్నాం కాబట్టి సో అందులో ఈ సిలబస్ ఆ విధంగానే ఉండాలి, ఇప్పుడున్నటువంటి సిలబస్ను పూర్తిగా మార్చాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక ఈ ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఐటీఐలు ఎన్ని ఉన్నాయి, సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఐటీఐలన్నీ అందులో ఎన్ని పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి, అందులో ఉన్నటువంటి స్ట్రెంత్ ఎంత, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల సిబ్బంది పరిస్థితి ఏంటి, ఇట్లా ఖాళీలు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇట్లా పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి ఈ ఐటీఐలకు సంబంధించినటువంటి వివరాలు సపరేట్గా ఒక రిపోర్ట్ తయారు చేసి సమర్పించాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో పలు కీలకమైనటువంటి సూచనలు అధికారులకు చేశారు. ఇట్లా ఓవరాల్గా ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో కేవలం ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీస్ ఎట్లా ఉన్నాయి, సో వాళ్ళకి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్ ఏమవసరం ఉంటుంది, విద్యార్థుల నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా దీని మీదనే అధికారులను అడుగు తెలుసుకోవడంతో పాటు ఇక దీని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేస్తామన్నారు, శంకుస్థాపన కూడా చేశారు. కాబట్టి ఇక వచ్చే దసరా నుంచే 6 కోర్సులను కొత్తగా ఇంట్రడ్యూస్ కూడా చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి దానికి సంబంధించి ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉందో ఆ స్కిల్ యూనివర్సిటీ బోర్డు సభ్యులతో, కొంతమంది ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సమావేశమయ్యారు. వాళ్ళకు ఈ ఏదైతే విద్యార్థుల నుంచి ఏమేమి కావాలి, అసలు మీ కంపెనీలో ఉన్నటువంటి ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా ఇప్పటికే వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకున్నారు. తర్వాత ఇవాళ ఈ ఉన్నత స్థాయి అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ఐటీఐలకు సంబంధించిన దాంట్లో సిలబస్ను మార్చాలి, తర్వాత ఆ దిశగా వాటిని మరింత స్ట్రెంగ్తన్ చేసే దిశగా అధికారులంతా కూడా కృషి చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో అధికారులకు సూచించారు. ఇక ఎక్కడెక్కడ ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, సో అక్కడ ఉన్నటువంటి కోర్సులు ఏంటి, ఇప్పటి వరకు జరుగుతున్న కోర్సులు ఎట్లా ఉన్నాయి, సో దాంట్లో ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించి ఎంత ఉపయోగపడే విధంగా ఉన్నాయి, ఇంకా మనం మరింత బెటర్గా ఉండాలంటే సిలబస్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా దీని మీద కమిటీ వేసి వాళ్ళ నిపుణుల సలహాలు తీసుకుని పూర్తి స్థాయిలో సిలబస్ను కూడా తయారు చేయాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి సూచనలు చేశారు అనిల్.